ఈ సమయంలో ఆరోహణం తర్వాత ఆదివారం నాకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ కృప కొరకు వందనాలు తండ్రి. గడిచిన కాలమంతా నీ రెక్కల నీడలో కాపాడావు. ఈ ఆదివారంన నీ పరిశుద్ధ పాద సన్నిధిని నీ ప్రీబిడలతో తండ్రి ఈ యొక్క వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా తండ్రి కలిసి ఆరాధించడానికి ఇచ్చిన సమయం కొరకు వందనాలు చెల్లిస్తూ పాడబోయే పాటల్లో, ఆరాధనలో, వాక్యంలో, ముగింపులో మీరే ఉండి మహిమ, ఘనత, ప్రభావాలు పొంది నీ ప్రీబిడలమైన మమ్ములను, మా కుటుంబములను ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరము కలిసి కీర్తన పుస్తకం నుండి 12వ కీర్తన పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుడు ద్వారా దేవుని స్తుతిదాం. దేవ సంస్తుతి చేయవే మనస శ్రీ మంతుడగుయే హోవ సంస్తుతి చేయవే మనస దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే హోవ దేవుని పవనానా మమును తించుమా నా యంతరంగము లోవసించు నో సమస్తమా ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనస జీవమాయే హోవా నీకు చేసినామే లను మరువాకు నీవు చేసిన పాతకంబులను మన్ నించి జవ్వు లేవియున్లే కుండ చేయును ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనస పరమదేవని బంద నాజ్ఞల్ భక్తితో గై కొను జనులకు నిరతమును కృప నిలిచియుండును ఏ హోవనీతి తరములా పిల్ లలకు నుండును ఆ కారణము చే దేవ సంస్తుతి చేయ వే మనస. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలగచ్చే దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపము నొప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి
నావాడు ఆయని ప్రభు సన్నిధిని నా యతిక్రమములు నేనొప్పుకొందు నను కొంటిని నీవు నా పాప దోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడైన సర్వశక్తి గల దేవ, దీనులోము పాపలమగు మేము స్వాభావికముగా పాపలమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసితమనియు నీదు చొప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనత యొక్క కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపముల క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందునట్లు నిన్ను గూర్చియో నీ చిత్తమును గూర్చియో సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. మరియు ఆయన నా ముందు విశ్వాసముంచు వారికి దేవుని యొక్క కుమారులు కుమార్తెలగుటకు అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. నేటి ఆరోహణ తర్వాత ఆదివారంకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకింపము. హల్లెలూయా. నా సన్నిధిని వెతకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని వెతకుదునని నా హృదయము నీతో అనెను. నీ ముఖము నాకు దాచకము. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేనెవరికి భయపడదును. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మా కోను ఆది యందు ఇప్పుడు ఎల్లా పూడు యుగయు గములా దుండు నాట్లు మహిమా కలుగు గాకమే ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నత మైన వాణి లోదే ఓనికి మహిమా
కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక కలుగునోన్నతమైన గణస్థలము లా దూన ఇలాకుస మాదాన నరుల కాయన దయ ఏకకు మన యేసు ప్రభువ యెహోవ తనయ పరిశుద్ధ డావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి యైనా దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభలుచు నామెపుడు ఆమేన్ ప్రభు మీతో నుండు గాక మీ ఆత్మతో నుండు గాక ప్రార్థింతము. సర్వశక్తి గల నిత్యుడవైన దేవా, మా హృదయముల యందు ఎల్లప్పుడూ నీ ఎడల భక్తియుక్తమైన కోరికలను కలిగించు ప్రభావముతో కూడిన నీకు మేము పవిత్రమైన సేవ చేయనట్లు కృపదాయి చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయేక దేవుడ యుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. నేటి దినమునకైన పత్రికా వాక్య భాగము పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము నుండి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగము. మొదటి పేతురు 4వ అధ్యాయము 7వ వచన ప్రారంభము. అయితే అన్నిటి అంతము సమీపమయ్యున్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండు. ప్రేమ అనేక పాపములను కప్పును, కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై యుండు. సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానావిధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై యుండు. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులనే బోధించునట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమేన్. ఇంతటితో నేటి దినమునకైన పత్రికా వాక్య భాగము ముగియుచున్నది.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 26వ వచనము నుండి 16వ అధ్యాయము 4 వచనాలు చదువుకుందాం. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగా. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 26వ వచన ప్రారంభము. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు స్వచ్ఛ స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి తోలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు కనుక ఇలాగూ చేయుదురు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడనో అడుగట్లేదు, కానీ ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. ఇద్దరితో నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. విశ్వాసమును ఒప్పుకుందము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాత అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినయు అదృశ్య లోకంలోనికి దిగిన చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ ఉండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడలారా, యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామమున మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఈరోజున ప్రభుని యొక్క ఆరోహణ ఆదివారం తర్వాతి ఆదివారము జరుపుకునడానికి దేవుడిచ్చిన కృప కొరకు వందనాలు. ఈ యొక్క మే నెల 24వ తారీఖు ఈ ఆదివారమున ఈ విధంగా వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా
మీ అందరికీ ఈ శుభ సందేశాన్ని ఇవ్వడానికి ఇచ్చినటువంటి గొప్ప కృప కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు బహుబలీయమైనటువంటి వాక్యాన్ని వినబోతూ ఉన్నాం. ఏమిటి అంటే, అన్నిటి అంతము సమీపమయ్యున్నది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, అన్నిటి అంతము సమీపమయ్యున్నదని పేతురు తన యొక్క పత్రికలో ఈ మొదటి వచనాన్ని రాస్తూ ఉన్నాడు. గమనించినట్లయితే ఈ 4వ అధ్యాయంలో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలోనే అన్నిటి అంతము సమీపమైంది గనుక మీరు జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. నిజమే, మనం గమనించినట్లయితే ఇదిగో ఈ యొక్క 2020వ సంవత్సరంలో కరోనా వైరస్ వచ్చి ఒక పట్టణము, ఒక రాష్ట్రము, దేశము కాదు, ప్రపంచము అంతయు గడగడలాడుతూ ఉంది కరోనా వైరస్కి. మనం గమనించినట్లయితే అంత్య దినాలలో అపాయకరమైనటువంటి విషయాలు సంభవిస్తాయని దేవుని యొక్క వాక్యము మనకి ప్రబోధిస్తూ ఉంది. మనం గమనించినట్లయితే మరి ఒకసారి చూద్దాం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూచినట్లయితే, అక్కడ 8వ వచనం నుండి మన క్రిందకు చూచినట్లయితే గొప్ప విషయాలు మనకి మరి తేటతెల్లమవుతూ ఉన్నాయి. అంటూ ఉన్నాడు 10వ వచనంలో, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు ఉండును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును. మరి చూచినట్లయితే పంచభూతములు మికుటమైన వెండ్రముతో లయమైపోవును. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వస్తుంది. అప్పుడు మహాధ్వనితో, ఆకాశము మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికుటమైన వేండ్రముతో లయమైపోవును. అంటే ఈ భూమి, ఆకాశము, గాలి, నీరు, నిప్పు ఇవన్నీ మహావేండ్రముతో లయమైపోవును. మనం గమనించినట్లయితే మరి సైంటిస్టులు కూడా ఒక విషయాన్ని తేట తెల్లంగా చెప్తూ ఉన్నారు. ఏమిటి అంటే, ఒకనొక దినమున ఈ విశ్వమంతయు లయమైపోతుంది. బైబిల్లో ఎప్పుడో దేవుడు తన భక్తుడైనటువంటి, తన శిష్యుడైనటువంటి పేతురు ద్వారా పలికించాడు, మనం జాగ్రత్తగా ఉండాలని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఇప్పటికిప్పుడు సైంటిస్టులు అంటున్నారు, ఈ యొక్క యూనివర్స్లో, అంతరిక్షములో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. తిరుగుతూ ఒకదానికొకటి ఢీ కొట్టుకుని ఇవన్నీ కూడా బూడిదైపోతాయి. ఆ మాట ఎప్పుడో పేతురు గ్రంథంలో మనకు తెలియచేశాడు. అన్నిటి అంతము సమీపమయ్యున్నది, మరి ముఖ్యంగా ప్రభువు దినము దొంగ వచ్చినట్లు ఉండును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో మరి లయమైపోయి కాలిపోవును, కనుక జాగ్రత్తగా ఉండండి. అందుచేత అంటున్నాడు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించువాడు. అపేక్షించాలి అంటే యు మస్ట్ బి రెడీ ఫర్ హిస్ సెకండ్ కమింగ్. యేసయ్య యొక్క 2వ రాకడ సంసిద్ధంగా ఉంది, నువ్వు సిద్ధపడి ఉండు. మరి గమనించినట్లయితే అదే మనకి తెలియచేస్తూ ఉన్నాడు ప్రియులారా. అంటూ ఉన్నాడు, మీరు ఎలా ఉండాలి అంటే మారు మనసు పొంది ఉండాలి. అందుకనే అంటున్నాడు, మీరు ఆ దినము ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు కనుక మీరు ఎలా ఉండాలంటే, మీరు అంటున్నాడు 9వ వచనంలో మధ్యలో నుంచి చదువుతున్నాను,
అందరూ మాను మనసు పొందవలనని కోరుచు. మీ ఎడల దీర్ఘశంతము గలవాడై ఆయన ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఓరిమితో ఉన్నారట. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తూ ఉన్నాడు, నరులు మారతారని. ప్రభునందు ప్రియులారా, ఆ సమయము వచ్చేయున్నది, వచ్చేసింది. లాక్డౌను, ఇదిగో మొదటి లాక్డౌన్ అన్నారు, రెండవ లాక్డౌన్ అన్నారు, మూడవ లాక్డౌన్ అన్నారు. మార్చి 22 నుంచి ఇప్పుడు మే 31 వరకు అంటున్నారు. తర్వాత ఎన్ని లాక్డౌన్లు ఉంటాయో, వ్యాక్సిన్ వస్తుందో రాదో, వ్యాక్సిన్ అదిగో వచ్చేస్తుంది ఇదిగో వచ్చేస్తుంది అన్నారు. గట్టిగా మాట్లాడితే సైంటిస్టులు అంటున్నారు మరలా వచ్చే మార్చికి, అంటే 2021 మార్చికి వస్తుందేమో. అంతవరకు మనల్ని ఏం చేయమన్నారు, చేతులు కడుక్కోండి, మూతులకి గుడ్డ పెట్టుకోండి, డిస్టెన్స్ పాటించండి. ఎవడు బతుకుతాడో ఎవడు చస్తాడో తెలీదు. ఇప్పుడు కరోనా వైరస్ ఇంతకుముందు వీటికి ఉంది అనేటువంటి నిర్ధారణ అయిపోయేది. అది రెడ్ జోన్, బాగుపడిన తర్వాత ఆరెంజ్ జోన్, తర్వాత గ్రీన్ జోన్ అన్నారు. ఇప్పుడు ఏమీ లేదు, బస్సులు విమానాలు అన్నీ రేపు జూన్ 1 ఓపెన్ అయిపోతూ ఉన్నాయి. ఆరోగ్య సేతు యాప్ పెట్టుకోండి, ఎవడైనా మీ దగ్గరికి వస్తే కీం కీమంటది అడుగుందని తెలుస్తుంది అన్నాడు. ఇప్పుడు కొంతమంది శాస్త్రజ్ఞులు అంటున్నారు అసలు కరోనా ఎంతమందికి ఉన్నదో, పైకి లక్షణాలు తెలియకుండా కరోనా వ్యాపించి ఉంది, మనుషులకు ఉంది, గాల్లో ఉంది, ఇప్పుడు అంటున్నారు జంతువులకి కూడా ఉంది. అందుకని జంతు మాంసం తినొద్దు, జాగ్రత్త, జంతువులకు కూడా పట్టుకుంటుంది. జంతువుల మాంసం తింటే దాని ద్వారా కూడా మనకి వస్తుంది. చచ్చిపోయిన శవాన్ని కూడా ముట్టుకోకండి, శవం ద్వారా వచ్చి చాలామంది రోగాల బారి పడ్డారు. ఎలా జీవించాలి అందుకునే ముందులో అన్నారు దీనికి దూరంగా ఉందామన్నారు. తర్వాత దీంతో కలిసి సహజీవనం చేయాలన్నారు. ఇప్పుడు సహజీవనం చేస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియులారా. కాబట్టి అన్నిటి అంతము సమీపమైంది గనక మీరు మారు మనసు పొందండి అని పేతురు మనకి నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు. నొక్కి వక్కాణిస్తూ అక్కడి కొన్ని మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ఏమిటి అంటే మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. ఇదేంటండి స్వస్థ బుద్ధి అంటే? మనకి మంచి బుద్ధి లేదు, ఆ బుద్ధి నుంచి బుద్ధి తెచ్చుకొని స్వస్థ బుద్ధి, ఆరోగ్య సేతు అన్నమాట. ఆరోగ్యం, ఇంతకుముందు మంచి బుద్ధి లేదు, ఇప్పుడు మంచి బుద్ధి తెచ్చుకోవాలి. అంటే మారు మనస్సుకు లక్షణాలు చెప్తున్నాడు, మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండండి. రెండవది ప్రార్థన చేయటి యందు మెలకువగా ఉండండి. ప్రభువారు అన్నారు మెలకువగా ఉండి ప్రార్థించండి. చాలామంది ఇప్పుడు ప్రార్థనని బోకరించి ప్రార్థన చేస్తూ అలా నిద్రపోతారు. అలా కాదు, స్వస్థ బుద్ధి గలవారై ఉండండి, ప్రార్థన యందు మెలకువగా ఉండండి, ఒక్కని నొక్కడు మికుటమైన ప్రేమతో ప్రేమించండి. మీకు నిజంగా దేవుని ప్రేమ ఉందా, ఆ ప్రేమతో అందరినీ ప్రేమించు, లేకపోతే మానే. వేషధారుల వలె ఉండొద్దు. దేవుని బిడగా ఉన్నావా, దేవుని ప్రేమ నీలో ఉందా, నీవు ఆ ప్రేమనే అందించు, లేకపోతే మానే, దూరంగా ఉండు అంటున్నాడు. మికుటమైన ప్రేమతో ఒకనినొకడు ప్రేమించండి. సణుగు కొనక ఒకనినొకడు ఆతిథ్యం ఇవ్వండి. ఆతిథ్యము గౌరవించుకోండి ఒకరినొకరు, ఒకరినొకరు పిలుచుకొని ఆతిథ్యం ఇవ్వండి. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథాల్లో తెలియకనే అబ్రహాము దేవదూతలకి ఆహారాన్ని అందించాడు. కాబట్టి ఆతిథ్యమియ మరువకుడి అంటున్నాడు. అలాగే కృప విషయమై మంచి గృహ నిర్వాహకుడుగా ఉండండి. నేను మీకు అందుకునే అన్నాడు ప్రభు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనడానికి సిద్ధంగా ఉండండి. ఈ లోకంలో మీరు నా బిడ్డలు,
నా బిడ్డలు నా చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నారు. కనుక మీరు ఒకనినొకడు మికుటంగా ప్రేమిస్తూ దేవుని యొక్క కృపను దీవెనలు ఆశీర్వాదాలు పొందడానికి మంచిగా జీవించు. నువ్వు జీవించు, ఇతరులకును జీవింప చేయి. అంతేగాని నేనే బతకాలి, ఇంకెవడో బతకూడదు, మొత్తం అంతా నాదే, ఇక్కడ ఉన్నంతా నేనే తినాలి, నా ప్రాణం తిను త్రాగు సుఖించు అనుకుంటున్నావేమో. కాదు, మంచి గృహ నిర్వాహకుడు. నీకు ఇచ్చిన దానిని ఇతరులతో పంచుకో. నీకు కొట్లలో ధాన్యం కూర్చుకుని నా ప్రాణమ తిను త్రాగు సుక్కుంచంటే రాత్రికే నీ ప్రాణం తీసేస్తే ఉదయానికి ఎవరిదో వద్దది. నీ కలిగింది ఇతరులతో పంచుకో. అలాగే అంటున్నాడు ప్రభునందు ప్రియులారా అంటూ ఉన్నాడు, ఉపసారము చేయండి. నీకు కలిగిన దానిలో, నీకు కలిగిన దేవుడు ఇచ్చిన దానిలో ఇతరులకి సహాయం చేయి. అందుకనే నిన్ను వల్లే నీ పొరుగు వాణ్ణి ప్రేమించు అన్నాడు, ప్రేమించు అన్నాడు ప్రియులారా. అలాగే దేవుడు నీ నోట ఉంచినటువంటి దేవుని యొక్క వాక్కులు దేవోక్తులను నీకు తెలిసిన వారితో పంచుకో. దేవుడు నీ నోట ఉంచినటువంటి దేవోక్తులను పంచుకో అంటున్నాడు ప్రియులారా. ప్రభునందు ప్రియులారా, విస్తరించి మాట్లాడడానికి సమయం లేదు, కానీ మరి మారు మనస్సుకు తగిన ఫలములు అంటే ఇవే, ఇవన్నీ చేయమంటున్నాడు తండ్రి. మరి మీరు ఇంటి దగ్గర చదవండి ఆ 7 మొదటి పేతురు 4:7-11 చూసినట్లయితే అక్కడ అనేకమైన విషయాలు మనకి తేటతెల్లముగా తెలియచేస్తూ ఉన్నాడు ప్రియులారా. అపొస్తలుడైన పౌలు చక్కగా తిమోతికి రాస్తూ కొన్ని మాటలు తెలియచేశాడు ప్రియులారా. ఆ మాటలు మీతో పంచుకోవడానికి నేను ఆశపడుతున్నాను. విస్తరించి మాట్లాడడానికి సమయం లేదు, కానీ అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి మనం గమనించినట్లయితే మరి 12వ వచనం వరకు ఉన్న వాక్య భాగాల్లో అంటూ ఉన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలమును వచ్చునని తెలుసుకొనుము. ఈ కరోనా వచ్చినప్పుడు అందరికీ అర్థమైంది ఏంటంటే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చేసినాయి. ఆ కాలంలో ఎలా ఉంటారంట ప్రజలు, ఎలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, నేనే నాదే అనుకుంటారు, అంత స్వార్థంగా ఉంటారు. 2వది ధనాపేక్ష, ఈ డబ్బు అంతా నాది, ఇది నాది. స్వార్థపరులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు. అక్కడ మాటలు, ఇక్కడ మాటలు, అక్కడ చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు, బింకములాడువారు. మరి చూచినట్లయితే అహంకారులు, దూషకులును. అహంకారం ఎవడికాడికే, నేను గొప్ప, ఒకడు గొప్ప, నాకేటి. అహంకారులను, దూషకులను ఇంకా విషయాలు తెలియజేస్తున్నాడు. తల్లిదండ్రుల యందు అవిధేయులు, పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు. కృతజ్ఞత లేనివారు, చేసిన మేలు మర్చిపోయి మంచి చేసిన వాడికి కీడు చేసేవారు ఉంటారు. కృతజ్ఞత లేనివారు అపవిత్రులు. ఇంకా అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే అనురాగరాహితులు, అనురాగం చూపిస్తే ప్రేమ చూపించలేని వారు ఉంటారు. అలాగే అంటున్నాడు అతి ద్వేషులు, అపచారకులు, అంతరేంద్రియములు క్రూరులు, సజ్జన దేశులు. పైకి బాగా కనబడతారు నవ్వుత, లోపల గోతులు తీసేవాళ్ళు ఉంటారు. అంత్య దినములలో అపాయకరమైన సంఘటనలు వస్తాయి. ఓ తిమోతి, జాగరూకుడు అయిండు, యవనస్తుడు కాబట్టి నీకు నేను చెప్తాను, నేను అనుభవంతో చెప్తున్నాను, ఈ ప్రజలు ఉంటారు కాబట్టి బీ కేర్ఫుల్. ఈ మాటలు మనకు కూడా చాలా ప్రాముఖ్యమైనవిటిగా కనబడతా ఉంది. మనం చూసినట్లయితే ద్రోహులను,
మూర్ఖులను గర్వాంధులను దేవుని కంటే నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అనడానికి సుఖమును ప్రేమించు వారు ఉంటారు ఈ రోజుల్లో. ఓ తిమోతి జాగ్రత్త సుమా, పేతురు రాస్తున్నాడు, తిమోతి రాస్తూ ఉన్నాడు, గనక తిమోతికి పౌలు రాస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో అంత్య దినములలో అపాకరమైన సంఘటనలు జరిగే కాలంలో ఉన్నాం నువ్వు నేను. కాబట్టి ప్రభు కోరేది ఒకటి, స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి కలిగి ఉండండి, ప్రార్థన చేయండి, ఒకరినొకడు ప్రేమ కలిగి ఉండండి, ఒకరి ఎడల ఒకరు మరి ఉపచారం చేసుకోండి, కలిగిన దాంతో అందరూ సమిష్టిగా సంతోషంగా ఆనందంగా ఉండండి, మంచి మాటలు మాట్లాడుకోండి, దేవుని మాటలు మాట్లాడుకోండి అంటున్నాడు. మరి మనం ఈ మాటలు మాట్లాడుకునే వారంగా ఉన్నామా? ఇంకా ఆజ్ఞ ప్రకారము నడిచి దేవుడిచ్చేటువంటి దీవెనలు నీవు నేను మనందరం పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన